సర్వేలతో మానసిక ఒత్తిడికి గురవుతున్న పోలీసు అధికారులు మరియు సిబ్బంది పోలీసు అధికారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విధులు సమయపాలన కేటాయించాలని పలువురు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు యంత్రాంగం సెలవులు లేక తీవ్ర మానసిక శారీరక ఒత్తిడికి గురవుతున్నారు. అయితే గత 15 రోజులుగా ఆర్టీసీ కార్మికులు తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర స్థాయి అధికారులకు పలుమార్లు వినతులు అందజేసినా స్పందించకపోవడంతో సమ్మెకు పూనుకున్నారు. సమ్మెకు అఖిలపక్ష పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు, ప్రజలు, కార్మికులు మద్దతు తెలిపారు. గత 15 రోజులుగా సమ్మె జరుగుతున్న ధర్నాలు ప్రతి చోట ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేందుకు పోలీసు యంత్రాంగం ఎక్కువగా పని ఒత్తిడికి గురవుతున్నారు. సహజంగా రోజు చేయవలసిన పని సమయం కన్నా 15 గంటలకు వెచ్చిస్తూ తమ కుటుంబీకులకు సమయం కేటాయించకపోవడంతో మరియు వారి ఆరోగ్యం సైతం దెబ్బతింటుందని పలువురు వాపోతున్నారు. అయితే ఓ పోలీసు అధికారి సతీమణి అనారోగ్యంతో హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న వెళ్లి చూసే పరిస్థితి సైతం లేకపోయింది. ఇంత దారుణమైన పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తూ తమ కుటుంబ పోషణ చూడాలా లేదా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా అనేది అర్థం కాక పోలీసులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇకనైనా కనీసం ప్రభుత్వం, పోలీసు శాఖ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విధుల సమయం కేటాయించాలని ప్రజలు, నాయకులు, పోలీసు శాఖ సిబ్బంది కోరుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మండలాల సంఖ్య పెంచింది, జిల్లాల సంఖ్య పెంచింది, కానీ పోలీసుల సంఖ్య పెంచలే, అధికారుల సంఖ్య పెంచలే. రెండవది, ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ల సంఖ్య పెరిగినాయో, సర్కిల్ సంఖ్య పెరిగినాయో, డివిజన్ సంఖ్యలు పెరిగినాయో, అప్పుడు పోలీసు సంఖ్య కూడా పెరగాలి. అది పెరగకపోవడంతో ఇక్కడ శాంతి భద్రతల సమస్య ముందుకొస్తే ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అని చెప్పేసి అడ్జస్ట్ చేస్తున్నదే తప్ప మరొకటి లేదు. దీంతో పని ఒత్తిడి పెరిగి ఇవాళ ఇందిర వైఎస్ఐ చనిపోవడం కానీ, ఇంకొక హెడ్ కానిస్టేబుల్ బస్టాండ్లో మూర్చి వచ్చి పడిపోవడం కానీ, డిచ్పెల్లో జరిగిన ఘటన కానీ, తర్వాత ఫామ్ హౌస్లో హెడ్ కానిస్టేబుల్ పని ఒత్తిడే తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. దీన్ని సవరించాల్సిన అవసరం ఉంది. రెండవది, తనిచ్చిన మాట ప్రకారంగా ఇంటికి ఒక ఉద్యోగం అవుతుందో అది భర్తీ చేస్తే అది పోలీసులో చేస్తావా, రెవెన్యూలో చేస్తావా, లేదా సర్వే డిపార్ట్మెంట్ చేస్తావా, ఇంకో డిపార్ట్మెంట్ చేస్తావా, అనేది మెడికల్లో చేస్తావా, కానీ ఉద్యోగులు మాత్రం పెంచాలి. పెంచకుండా నువ్వు ఈ సమస్యని, ఎందుకంటే ప్రమోషన్లు కూడా ఆగినాయి. అట్లాగే చాలామంది పోలీసులు నేను చెప్పినా, మా పిఆర్సీ గురించి మీరు మాట్లాడాలి సార్, మీరు అందరి గురించి మాట్లాడుతున్నారు, మా గురించి మాట్లాడాలి, మేము కూడా ఒకరోజు అంటే అది పాపం అనేది నిండి 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 కర్ణుడి సాగుకు 101 కారణాలు అన్నట్లు ఈ కేసీఆర్ సాగుకు పోలీసులు కూడా కారణమవుతారు. ఇది 100%.